తీసుకొచ్చారు ఆల్రెడీ, మౌల్డ్ చేసుకొస్తున్నారు గత కొన్ని రోజుల నుండి. ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి, మనం అర్జెంటుగా జగన్ గది దించేయాల్సిందే, లేకపోతే కనుక వాల్యూ ఉండదు, మన వాళ్ళని మన మీదకే వదులుతున్నాడు. ఇది ఎప్పుడైనా మన వాళ్ళ మీదకే వదులుతారు. ఇంతకుముందు కూడా తెలుగుదేశం సరే ముద్రగడ తిట్టడానికి ఎవరిని పెట్టేవాళ్ళు, చిన్నరాజప్పని గంట అని, అది ఎక్కడైనా జరుగుతుంది. కాకపోతే అది మౌల్డ్ చేయడు బేసిక్గా ట్రాక్ చేశారు. ఇక్కడ యంగ్స్టర్స్లో అర్జెంటుగా జగన్ గవర్నమెంట్ దిగిపోవాలి లేకపోతే కష్టం అనేటువంటి కోణం. అయితే ఎంతమంది మౌల్డ్ అవుతారని తెలియదు, ఎందుకంటే యంగ్స్టర్స్కి ఫీల్డ్ వ్యవహారం బాగా తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నుంచి వర్గశత్రుత్వం అండి, పవన్ కళ్యాణ్ గారి భాషలోనే చెప్తే వర్గశత్రుత్వం, తరతరాల వర్గశత్రుత్వం ఎవరెవరికి, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, కోస్తా జిల్లాలు అనుకుందాం. కోస్తా జిల్లాల్లో వర్గశత్రుత్వం ఎవరెవరికి మధ్యన ఉంది, కమ్మ కాపు సామాజిక వర్గాలది సమరం. రెండు సామాజిక వర్గాల సమరమే కదా దేవినేని వంగవీటి, ఏమైనా ఉందా వేరే, సాధారణ ప్రజలకి ఏమైనా సంబంధం ఉంది అసలు ఇందులో? గొడవలు వచ్చినాయి రెండు సామాజిక వర్గాల సమీకరణం, రాజకీయం తీసుకొచ్చేసారు. వాస్తవంగా వాళ్ళిద్దరు రెండు ఫస్ట్ వ్యక్తులు, వ్యక్తులని కులాల్లోకి తీసుకొచ్చారు. వాస్తవంగా ఇద్దరు మంచి ఫ్రెండ్సే, రంగా రాధానన్ను, దేవినేని గాంధీ ఇద్దరు మంచి ఫ్రెండ్సే, వంగవీటి ఈ రాధా వాళ్ళ పెదనాన్న, ఆయన రా గాంధీ ఫ్రెండ్సే. ఇతను పుట్టిన తర్వాత కూడా వీళ్ళు కలిసినే ఉన్నారు. ఇది ఇప్పుడున్న వంగవీటి రాధా పుట్టాక కూడా కలిసినే ఉన్నారు. ఇతను పెంచిన వాళ్ళలో వాళ్ళు ఆడుకున్న రోజు లేదు. తర్వాతకు వచ్చేటప్పటికి ఇద్దరు మరణాలు, అటు వంగవీటి రాధా, అదే దేవినేని గాంధీ మరణాలు, ఆ తర్వాత రంగానాయకత్వం, నెహ్రూ నాయకత్వం. అప్పటి నుండి కులాల మాటలు బిగినాయి. మా వాళ్ళు కుల నాయకులు కాదంటారు, కానీ గొడవ ఎందుకు వచ్చింది, కాపు నాడు ఎందుకు వచ్చింది, ఇక్కడ ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు ఎందుకు వచ్చింది, అసలు సంఘర్షణ ఎందుకు వచ్చింది వాళ్ళిద్దరి మధ్యనే కదా. అంటే అప్పటిదాకా అందరూ ఒకటి అనుకున్నది కాస్త కులాల వారికి విడిపోయింది అప్పటి నుంచి. వాళ్ళిద్దరూ ముందు ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళు నా కులాల లాగబడ్డారు కుల నాయకుల కింద. తర్వాత మళ్ళీ ప్రజానాయకులుగా ఉండి కులాలు కాదు అందరినీ కలుపుకెళ్తున్నామని చూపించుకునే ప్రయత్నం చేశారు. బట్ సిద్ధమైతే ఇక్కడ జరిగిపోయింది గ్రౌండ్ లెవెల్లో అదే కదా. అంటే బీజం పడింది, ఇక్కడ బీజం పడింది, ఆ పాయింటే కమ్మ.